ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రియ స్నేహితులకు యేసయ్య నామములో వందనాలు పిల్లరా ఈ సమయంలో మరి దేవుని ప్రేమను బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉంటున్నావు హౌ ఆర్ వి ఆల్వేస్ ఆర్ హౌ ఆర్ యు ఆల్వేస్ ఎల్లప్పుడూ మీరు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు ఒక జ్ఞాపకం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ సమయంలో నేను లోగడ మీకు ఈ మధ్యకాలంలో తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా కాలము సంకుచితమై ఉన్నది ఈ లోకపు నటన గతించుచున్నది అని తెలియజేస్తూ ఉన్నాం కాలము చాలా త్వరగా వెళ్ళిపోతుందని ఈ లోకపు నటన గతించిపోతూ ఉందని మన జీవితం అంతంత మాత్రమే అని భూమి మీద మానవుని జీవితానికి పరిమితి ఉందని అది కూడా చాలా త్వరితంగా చాలా వేగంగా కొద్దిగా ఉన్న ఈ జీవితం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది ఇలాంటి సమయంలో నీవు నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఎలాగుండాలి అని తెలియజేస్తూ లోగడ కొన్ని విషయాలను చెబుతూ ఉన్నాను అదే పరంపరలో వాటికి సీక్వెల్గా ఈ సమయంలో నీవు ఎల్లప్పుడూ ఎలా జీవిస్తున్నావు హౌ ఆర్ యు ఆల్వేస్ ఎల్లప్పుడూ నువ్వు ఎలా జీవిస్తున్నావు అనే మాట నేను ప్రశ్న పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను హౌ ఆర్ వి ఆల్వేస్ ఏమండి ఎల్లప్పుడూ కూడా మనుషుల తత్వం ఎందుకు ఎలా అడుగుతున్నామని అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు ఎల్లప్పుడూ కూడా మానవుని తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డది అని తెలియజేశాడు ఆది కాండంలో మరియు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు గాడ్స్ ఆర్ ది వికెట్నెస్ ఆఫ్ ద మ్యాన్ వాజ్ గ్రేట్ దేవుడు చూచాడట నరుల చెడుతనము భూమి మీద గొప్పది ద వికెట్నెస్ ఆఫ్ ది మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్ వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అన్నాడు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డది ది ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ హిజ్ మైండ్ హిజ్ హార్ట్ వాజ్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూయల్లీ అన్నాడు ఇంగ్లీష్ బైబుల్లో వారి తలంపులలోని ఊహ వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ది ఇమాజినేషన్ ఆఫ్ థాట్ ఆఫ్ హిజ్ హార్ట్ వాజ్ ఈవిల్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూయల్లీ అన్నాడు అంటే కేవలము చెడ్డది కనుక పిల్లల భూమి మీదట నరుల చెడుతనము గొప్పది ఎన్నో గొప్ప విషయాలు ఎన్నో గొప్పది గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి అందులో ఒక మరి మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే మానవుల చెడుతనమాట భూమి మీద గొప్పది అది ఒప్పుకొని తీరవలసిందే ఎవరైనా సరే మానవు దేవుడు మానవులకు ఇచ్చిన జ్ఞానం గొప్పది దేవుడు మానవుని చేసిన తీరు గొప్పది దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు ఆశ్చర్యమును భయమును మనకు కలుగుతున్నాయి అంత ఆశ్చర్యకరంగా దేవుడు మానవుని చేశాడు అయితే ఈ మానవుని యొక్క చెడుతనము ఈవిల్ భూమి మీద ఇంకా గొప్పగా మారిపోతుంది కనుక ఎందుకు మారిపోతుందండి మానవుని యొక్క చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది ఎందుకు ఉందండి అంటే వాడి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది ఓన్లీ ఈవిల్ కంటిన్యూ ఎల్లప్పుడు కేవలం చెడ్డది ఓన్లీ ఈవిల్ మంచిది రావడం లేదు హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతా కూడా చెడ్డదే కాబట్టి ఈ మానవుని హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా చెడ్డగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా వాడు చెడుగానే ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడు వాడు చెడు ఆలోచనలతోనే ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడు వాడు మరి బిహేవియర్ చాలా చెడ్డగా ఉంటుంది కనుక ఎల్లప్పుడూ నువ్వు ఎలా జీవిస్తున్నావు హృదయం యొక్క తలంపులలో ఊహ చెడ్డది కాబట్టి మానవుడు చెడ్డగా జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ లోకంలో మానవులందరూ కూడా చెడ్డగానే జీవిస్తున్నారు వారి చెడుతనం గొప్పగా ఉంటుంది అలాంటి సమయంలో నీ యొక్క జీవితం నీ యొక్క ప్రవర్తన నీ యొక్క జీవిత విధానం ఎలాగుంటుంది దేవుని దృష్టిలో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ మనం పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సంకుచితమై ఉండకాలం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మన జీవితాలకు గ్యారంటీ లేదు మనం ఇంకా కొంతకాలం ఉంటామండి ఈ లోపల నేర్చుకుంటానండి అనడానికి అవకాశం లేదు కనుక ఉన్నప్పుడే మంచిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఏమండి ఇక్కడ ఆహాబు ఆసాపు కీర్తన ఉంది కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయంలో ఆయన అంటాడు భక్తిహీనులు కేవలము ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు అన్నాడు వీరు ఎల్లప్పుడూ భక్తిహీనులు కేవలము వారు నిశ్చింత గలవారై
అంటే వీరు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారే ధన వృద్ధి చేసుకుందరు ఎవరండి అంటే భక్తిహీనులు వీరు భక్తిహీనులు అని ఆయనే అన్నాడు ఎందుకు అన్నాడంటే భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని అని వారి లక్షణాలు చెప్పాడు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టడం లేదు వారు గర్వమును కంఠహారము వలె ధరించుకున్నారు భక్తిహీనుల లక్షణాలు అటు గర్వమును ఎవరైతే మెడలో చైన్ లాగా కంఠహారం లాగా మెడలో గోల్డ్ చైన్లా ధరించుకుంటారో వారు భక్తిహీనులు వస్త్రము వలె వారు బలత్కారాన్ని ధరించుకుంటున్నారు కొద్దిమంది ఎల్లప్పుడూ ఎలా చేస్తున్నారయ్యా అంటే వారు గర్వమును మెడకు ధరించుకుంటున్నారు ఒక గోల్డ్ ఒక అలంకారం కింద గర్వమును ధరించుకుంటున్నారు బలత్కారము మోసము బలత్కారమును ఏమండి ఆ బలాత్కారమును ఎలా ధరించుకుంటుంటే వస్త్రంలాగా మన షర్ట్ అలా వేసుకుంటున్నామో అలాగే వస్త్రంలాగా వేసుకుంటున్నారు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యి ఉన్నవి ఎత్తు అయిపోయినాయంట క్రొవ్వు చేత కళ్ళు నెత్తి వారికి వచ్చి కళ్ళు నెత్తి మీద వచ్చిన వారికి తరము కలదు అన్నాడు లేఖనంలో కాబట్టి కొవ్వు చేత మెరకలైపోయి ఈ కళ్ళు ఇంకా ఎలాగున్నారండి అంటే గర్వంగా మాట్లాడతారు ఆకాశము తట్టు ముఖములు ఎత్తుతారు తర్వాత వారు నాలుక భూసంచారం చేయను నాలుక భూసారం వేసుకుని భూమి మీద తిరుగుతారు అన్నమాట ఈ నాలుక అంటే భూసంచారం చేస్తుందట ఎక్కడ తిరుగుతుంది అంత తిరిగి అల్లగా ఇల్లగా అని వేస్తుందంతా కూడా భుజాన్ని నాలుకను వేసుకుని తిరుగుతూ ఉంటారు వారు నాలుక భూసంచారము చేయును ఇలాగ ఎల్లప్పుడు చేస్తున్నారు ఏమండి ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన వృద్ధి చేసుకుంటారు ఎన్నో విషయాలు చెప్పాడు ఆసాప్ భక్తిహీనుల క్షేమము నాకు కంటపడక నేను మత్సరపడితే అంటూ వారి జీవితం ఎలా ఉందయ్యా అంటే వారు రకరకాలుగా ఉంటున్నారు గర్వమును గోల్డ్ చైన్గా ధరించుకుంటున్నారు వస్త్రమును షర్ట్ వల్లే బలత్కారమును వస్త్రము వల్లే షర్ట్ వల్లే ధరించుకుంటున్నారు వారి కళ్ళు మెరకలైపోయి ఏమంటే వారు ఎంతో గర్వంగా మాట్లాడుతున్నారు వారి నాలుక భూసంచారం చేస్తుంది ఇలా ఇలా జీవిస్తూ ఉన్నారు ఇదే పరంపరలో నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందరు ఏమండి అందుకే బైబిల్లో కూడా మరి ఉంది కదా యాకోబు పత్రికలో రేపై నన్ను ఒకనొక పట్టణమునకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వరారా మీ జీవం ఏ పాటిది అన్నాడు మీరు అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అన్నా ఇలాగున్న భక్తిహీనులు ఎన్నో అనుకుంటున్నారు నిశ్చింత గలవారై అంటే ఏమాత్రం చింత లేకుండా ధన వృద్ధి చేసుకుంటున్నారట ఎల్లప్పుడూ నిశ్చింత గలవారు ఇంకా నేను బ్రతుకుతాను ఇంకా నాకేంటి నాకు లైఫ్ ఇక్కడ చాలా ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంది అని నిశ్చింతగా ధన వృద్ధి ఈ లోకం పట్ల చింత ఉంది నేను అలా బ్రతకాలి నేను ఇంకా అసలు ఎవరిని చెయ్యి ఆశించకుండా మంచి రుచిమేలా బ్రతకాలి అని ఈ చింతతో ఎల్లప్పుడూ ధన వృద్ధి చేసుకుంటున్నాడు కానీ మనోచింత లేదు ఏ మనోచింత అండి అంటే బబులోను రాజు నెబుకద్నెజర్కు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనే మనోచింత కలవాడే పడుకున్నాడట అలాగున ఇదేదో ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్తున్నాను నా జీవితం ఏంటి అని మనోచింత మనిషికి కావాలండి ఈ మనోచింత లేని వాడే నిశ్చింత కలిగిన వాడు అంటారు ఇక్కడ నిశ్చింత కలిగిన వారే ధన సమృద్ధి చేసుకుంటున్నారు మరి ధన సమృద్ధి ఎలా చేసుకుంటారండి ఏదో బెంగ ఉంటే కదా చేసుకో కానీ బెంగ లోక సంబంధమైన బెంగ కానీ ప్రభువు చెప్తున్నాడు మీరు దానికోసం చింతపడకూడి ఇవి కావాలని మీ ప్రభువుకు తెలియను వీటి కోసం మీరు చింత దేవుడు చింతపడకూడదు అని చెప్పిన వాటి కోసం చింతపడుతున్నారు కానీ దేవుడు చింతపడు అనే వాటి కోసం చింతపడలేదు ఏమండి కాబట్టి మన జీవితం ఏం ఎండింగ్ ఏంటి మనం ఎలా జీవిస్తున్నాం మనం ఎలాగ ఒకవేళ మనము చనిపోతే నిద్రిస్తే దేవుని దగ్గరికి వెళ్తామా నిత్యనరక అగ్నికి వెళ్తామా అని ఒక చింత కలిగి అయ్యో నా జీవితం అంతలో కాబట్టి అంతలో మాయమైపోయి ఆవిరి నేను పరిశుద్ధంగా బ్రతకాలి నా ఘటమును కాపాడుకోవాలి యేసు ప్రభువును నమ్ముకోవాలి పరిశుద్ధుని నమ్ముకోవాలి పరిశుద్ధంగా జీవించాలి అనే ఆలోచనలో ఆ చింత కలిగి ఉండాలి ఆ చింత లేకపోతే ఒకడు ధన వృద్ధి చేసుకుంటాడు ఆ చింత లేకపోతే ఒకడు వ్యభిచారం చేస్తాడు ఆ చింత లేకపోతే ఒకడు రకరకాల ఎందుకండి అంటే ఈ చింత లేకపోతే ఎందుకు అలా ప్రవర్తిస్తాడంటే మానవుని తల అందుకే మీకు కీ రెఫరెన్స్ అది చూపించిన ముందు మానవుని హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలం చెడ్డది కాబట్టి ఆ ఊహని తొలగించేసుకుని నువ్వు చింతగా మార్చుకోవాలి దేవుని చింత మనోచింత ఆత్మచింత కలిగిన వాడిపై ఉండాలి ఏమండి కాబట్టి ఇప్పుడు భక్తిహీనులు ఎట్లా ఉన్నారు పరిస్థితి వారు నిశ్చింత గలవారే ధన వృద్ధి చేసుకుంటూ ఉన్నారంట క్రేతీయులు అనే ఊరి వారు ఉన్నారండి బైబిల్లో
వారు సున్నతి సంబంధులు కాదు, వారికి మారు మనసు అనుభవం లేదు. అక్కడ వారికి ఉపదేశన ఉపదేశకులు కూడా వేరే వేరేగా మాటలు చెప్తున్నారట. అయితే అందులో ఒక ఉపదేశకుడు ఇట్లా చెప్పాడట. ఏం చెప్పాడంటే, వారి ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు, ఈ సాక్ష్యము వాస్తవమే నిజమే అంటున్నాడు. ఏమంటే క్రేతీయులట ఎల్లప్పుడూ అబద్ధికులు దుష్టమృగములు సోమరులకు తిండిపోతులై ఉన్నారట. మూడు విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి అబద్ధాలు చెప్తారు, రెండవది దుష్టమృగాలు ఎలా జీవిస్తున్నారని అంటే దుష్టమృగాల్లాగా ఉన్నారట. తర్వాత సోమరులకు తిండిపోతులు, పని ఏమీ చేయరు సోమరులు, తిండిపోతులు, మంచి మస్తుగా ఫుల్ బ్యాట్స్మెన్ అనమాట, ఫుడీ పర్సన్స్ ఎక్కువగా. దైవం లేఖనం చెప్తుంది, తిండిపోతులు అయితే నీ నోటికి కత్తి పెట్టుకో, నువ్వు తిండిపోతుపోయినలా నీ నోటికి నువ్వు కత్తి పెట్టుకో అని చెప్తున్నాడు సామెత గ్రంథం. ఎల్లప్పుడూ అని మారేవాళ్ళు అక్కడ క్రీతీయులు, ఎల్లప్పుడూ ఎప్పుడు. అందుకే చెప్తున్నాను, హౌ ఆర్ యూ ఆల్వేస్, ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా జీవిస్తున్నారు. క్రీతీయులు ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడడం వాస్తవం లేదు. ఏమని దేవునికి అబద్ధము అసహ్యము. ఇంకొక మాట చెప్పాలంటే, అగ్నిగుండంలో పాలు పొందుదురు అని 8 గుంపు చెప్పాడండి ప్రకటన గ్రంథంలో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. ఈ మాట దాంట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా యాడ్ చేశాడు. ఏమండి, కాబట్టి పిల్లరా, క్రీతీయులు అబద్ధికులు అందరూ కూడా అగ్నిగుండంలో, మండుచున్న అగ్నిగుండంలో పాలు పంపులు పొందుతారని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమండి, ఇతరులను పాడు చేయడం కోసం అబద్ధం. ఏమండి, ఇతరులకు నష్టం కలిగించడం కోసం అబద్ధం. నీకు మంచి కలుగుతుందంటే ఎదుటివాడు సర్వనాశనం అయిపోయినా సరే అబద్ధం. ఇట్లాంటి అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా, వాస్తవాన్ని నిజాన్ని అబద్ధంగా చేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా, సత్యాన్ని కప్పేసిన వాళ్ళందరూ కూడా, నిజము తెలుసుండి కూడా, వాస్తవం తెలుసుండి కూడా, సత్యము సత్యమని తెలుసుండి కూడా, దాన్ని ఏమాత్రం విశ్వసించగా ఈ భూమి మీద ఉన్న లాభం కొరకు, ఈ భూమి మీద ఉన్న దుర్లాభం కొరకు, అశాశ్వతమైన అల్పమైన భోగము కొరకు సత్యమును నమ్మక, సత్యము తెలుసుండి కూడా సత్యమును తొక్కేసి అబద్ధికులుగా నువ్వు బ్రతికితే నువ్వు మండుగుండంలో పడిపోతావు సహోదరుడా. కనుక అబద్ధ క్రేతీయులందరూ ఎల్లప్పుడూ అబద్ధికులై ఉన్నారట. వారి ప్రవర్తన ఇంకా ఎలాగున్నాయా అంటే దుష్టమృగముల్లాగా ఉన్నారు. దుష్టమృగములు అయ్యి బాబోయ్, మృగముతో పోల్చాడు, దుష్టమృగములు పైగా. ఆ మంచి మృగం కూడా దుష్టమృగం. ఇంకా ఎలాగే చూడండి, అందుకే బైబిల్ వాడు కామాతృతకు అలవాటు పడిన అడవిగాడిదా అన్నాడు. ఇష్మాయిలు అడవిగాడిద వంటి స్వభావం కలిగిన వాడు అన్నారు. కొన్ని జంతువులతో పోల్చాడు, కొన్ని దుష్టమృగాలతో పోల్చాడు. ఇప్పుడు ఈ క్రీతీయులు ఎల్లప్పుడూ దుష్టమృగములను పోలి ఉన్నారట. అబద్ధాలు ఆడుతున్నారు, దుష్టమృగముల్లాగా ఉన్నారంట. వాళ్ళ ప్రవర్తన బలం మృగం. ఒక వాయు వరుస లేదండి. చెల్లెల మీద అన్న అగాయిత్యం, తండ్రి కూతురు మీద తండ్రి అగాయిత్యం, భయంకరమైన స్థితి. ఒక దుష్టమృగం పశువుల్లో కూడా ఆ తత్వం ఉండదు. అందుకే దుష్టమృగం అని పోల్చాడు. ఎక్కడ మంచి కనిపించడం లేదు, దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. వాడికన్నా జంతువే మేలన్న తీరులో మానవుల పరిస్థితి ఉంటుంది. దుష్టమృగంలో బిహేవ్ చేస్తున్నారు. ఎందుకండి అలా బిహేవ్ చేస్తారు అంటే, వాడు హృదయం యొక్క తలంపులలో ఊహంతయు కేవలము చెడ్డది. ఇది ఎప్పుడు మీరు రిమైండ్ చేసుకోండి, మానవుల తలంపులలో వాడు చెడుతనం గొప్పదే, వాడు తలంపులలో హృదయం యొక్క తలంపులలో ఊహ ఎప్పుడు చెడ్డ. ఇలాగ ఈ చెడ్డదాన్ని చెడ్డదానిగా వదిలేస్తే ఇన్ని ఇబ్బందులు పెడుతుంది. అబద్ధులుగా బతుకుతున్నారు, దుష్టమృగములుగా ఉంటున్నారు. ఇంకా సోమరులై ఎల్లప్పుడు తిండిపోతులై, ఇంకా ఏమి ఆలయమో నిశ్చింత కలవారే తన వృద్ధి చేసుకుంటున్నారు భక్తిహీనులు. ఇందా చదువుకున్నాం, గర్వమును కంఠాహారంగా ధరించుకున్నారు. ఇక్కడేమో క్రేతీయులు ఏం చేస్తున్నారా అంటే అబద్ధాలతో బతికేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళకి కలిసి వచ్చిన దాంట్లో అబద్ధమే, ఇంకా వాస్తవం కోసం పోరాటం లేదు. దుష్టమృగంలో బతికేస్తున్నారు, తిండిపోతు సోమరికి ఏమి పని చేయకుండా, ఏమి చేయకుండా సోమరిగా ఉండి తిండిపోతులై ఉన్నారు. ఏమండి, సోమరిగా ఉన్నవాడు మైండ్ అట దెయ్యాల కర్మాగారం అట. ఒక దైవజనుడు చెప్పాడు, వాడు సోమరిగా ఉన్న మనిషి మేధ మైండ్, ఖాళీగా ఉన్న మానవుని మైండ్ అంటే మానవుని మేధస్సు, వాడు
దయ్యపు కర్మకారం అంట అందులో దయ్యాలు తయారవుతాయి దయ్యాల కర్మకారం అందులో ఏవో చెడ్డ పనుల కర్మకారం అది దయ్యాలందరూ దూరి ఎన్నో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు కనుక నా దేవుని ప్రియులారా ఆలోచన చేయండి క్రేతేయులు ఎల్లప్పుడూ కూడా చెడ్డగా ఉన్నారండి వారు చాలా చెడ్డగా బిహేవ్ చేస్తున్నారు అబద్ధాలతో ఉన్నారు ఇంకా ఎలా ఉండండి ఎల్లప్పుడూ నీ పరిస్థితి హౌ ఆర్ వి ఆల్వేస్ అని మనం ప్రశ్నించుకోలే సమయంలో స్టెఫన్ గారు చెప్తారు అపొస్తలుల కార్యాలలో ఆయనను దేవుడి కోసం హతసాక్షిగా అవుతున్నాడు అతను రాళ్లతో కొట్టేస్తున్నారు దేవుని మాటలు చెబుతున్నాడని యేసుప్రభు గురించి సాక్ష్యం చెబుతున్నాడని ఆయనను చిత్రహింసలు పెడుతున్నారు చంపేస్తున్నారు ఆ ఎండింగ్ మూమెంట్లో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశాడండి చావునకు పట్టబడి చావునకు కొట్టబడుతూ ఉంటుండగా సుదీర్ఘ ప్రసంగం చేశాడు అపొస్తలుల కార్యాలయంలో అదిలో చివర తన మరణ వాంగ్మూలం ఆఖరి ఎండింగ్ వర్డ్స్లో ఏమంటాడంటే మీ ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచనుల్లని వారలారా మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురుచుచున్నారు అయ్యో ముష్కరులారా హృదయముకు చేదన లేనటువంటి వారా సున్నతి లేనటువంటి వారులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా లోపరచనొల్లని వారులారా దేవుని వాక్యం కటండి హృదయాన్ని లోపరచరట చెవులను లోపరచరట సున్నతి లేదట వీళ్ళకి చేదన లేదు పొరలను కత్తిసేసుకోవాలండి ఇప్పుడు కన్ను సరిగ్గా కనబడదు కొద్దికాలం వచ్చేసరికి పొర వచ్చిందండి మీకు పొర పెట్టేసింది ఆపరేషన్ చేయాలని అంటాడు ఆ పొర లైట్గా కత్తేసి అక్కడ గ్లాస్ ఏదైనా వేయాలండి అంటాడు లేకపోతే నీకు తేడా కనబడుతుంది మసక అయిపోతుంది అలాగున పొరలో కట్ చేసుకోవాలి చేదన జరగాల చేదన ఖండన ముష్కరులు అట్టండి చేదన ఒప్పుకోరు ఈ నీతి సంబంధమైన మాటలు నేర్చుకోవడానికి చేదన ఒప్పుకోరు వారు దేవుని వాక్యమునకు ఒప్పుకోరు లోబడరు అలాంటి వారు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు వీరు ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధాత్మను ఎదురించుచూ ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం కనుక నా దేవుని ప్రియులారా మీరు ఆలోచన చేసినప్పుడు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉంటున్నారు ఎలా ఉంది పరిస్థితి మానవుని తలంపులలో హృదయం యొక్క తలంపులలో ఊహ చెడ్డది కాబట్టి వాడు రకరకాలుగా జీవించేస్తున్నాడు నచ్చినట్టు బతికేస్తున్నాడు వాడు ఏం చేస్తే అదే వేదం అనుకుంటున్నాడు కొందరు భక్తిహీనులు చూపించాను వాళ్ళు ఎంతో గర్వంతో మాట్లాడుతున్నారు 73వ అధ్యాయం కీర్తనలో ఇక్కడ క్రీతీయులను చూశారు వాళ్ళ అబద్ధాలతో దుష్టమృగముల్లాగా సోమరిగా తిండిపోతుల్లో బతికేస్తున్నారు ఏమండి అక్కడ స్టెఫన్ చెప్తున్నాడు ఆ పితరుల వల్ల మీరు కూడా ముష్కరులై దేవుని వాక్యముకు లోపడకుండా చేతన లేకుండగా ఒక చేతన సంస్కారం లేకుండా ఖండన లేకుండగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మనే ఎదురించుచున్నారు దేవుని పరిశుద్ధాత్మనే ఎదురించుచున్నారు ఇలాగ ఉంటే గనక ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారో ఆలోచన చేయండి మీ పరిమితమైన కాలంలో మీరు ఎలా జీవిస్తున్నారు ఎప్పటికైనా ప్రభు యందు విశ్వాసం ఉంచండి మరి ఎలాగుండాలండి అంటే ఎన్నో విషయాలు అక్కడ చెప్పాడు దేవుడు ఎలా ఉండాలి అని అంటే నేను అవుట్లైన్గా చెప్తున్నాను మీకు ఎలాగుండాలి అండి అంటే దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తాం ఏమండి దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి అనే మాటను నేను మీకు చూపిస్తున్నాను చూడండి యెహోషువ గ్రంథంలో ఉంటుంది మీరు ఎల్లప్పుడూ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును అంటాడు యెహోషువలో ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు యొర్దాను నీరు అడ్డుగా వస్తుంది అప్పుడు దేవుడు అంటాడు యాజకులు కాళ్ళు అందులో మోపగానే యొర్దాను నీళ్లు ఏకరాశిగా అయిపోతుందయ్యా యాజకులు కాళ్ళు అందులో మోపగానే మందసం ఎత్తుకున్నవారు యొర్దాను ఏకరాశిగా అయిపోయింది వీరు నడిచి వెళ్ళిపోయారు ప్రజలందరూ నడిచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత యాజకులు అక్కడే ఉండి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత చివరిలో యాజకులు కాలు తీసి గట్టును పెట్టారు అప్పుడు మరలా యొర్దాను ప్రవహించేసింది అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొర్దాన్లో నుంచి పారుతూ ఉన్న మధ్యభాగంలోంచి 12 రాళ్ళు తీసుకురండి తీసుకొచ్చారు నీళ్లు మళ్ళా కలిసిపోయినాయి అప్పుడు యెహోషువ దేవుడు చెప్తున్నాడు ఈ రాళ్ళు ఇక్కడ నిలవబెట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం మీ ప్రజలకు తెలిసేలాగా సాక్ష్యం రాయండి ఇవి సాక్ష్యంగా ఉంటాయి ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు ఉంచండ్రు మన తలంపుల్లో ఊహ కేవలం చెడ్డదే మనల్ని పాడు చేసేస్తుంది మనం మనలా మన మనల్ని బట్టి బతికేలేదు దేవుడు ఎక్కడి నుంచో మనల్ని తీసుకొచ్చాడు ఈ వార్ధన అవతల మనం ఉండేవాళ్ళం అప్పుడు మనం ఉన్నాం అప్పుడు దేవుడు దీనిని ఏకరాశిగా పోస్తే ఈ రాళ్ళు మేము తీసుకో
अड़को यॉर्दन नदी मध्य भाग में अभी तस्कोचि इकट्ठा इवे मन साक्ष्यम अंदुकु चेप्पाली अलागंटे नित्यमु देवुनि यंदु भयभक्तुलु निलबटानिकि अन्नाडु कारण कपिलरा देवुनि यंदु नित्यमु भयभक्तुलु एल्लप्पुडू देवुनि यंदु भयभक्तुलु कलिगि उंडाली ఎవరైతే ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు ఇవన్నీ తెలిసిన విషయాలే సార్ మాకు తెలుసు కానీ మరి ముందు విషయాలను ఉంటున్నాం కదా అందరికీ పాటలు వచ్చు ఏమని కానీ పాటలు అనుసరిస్తున్న వాళ్ళు ఎవరండి ఇప్పుడు తెలుసు భయభక్తులు ఇవి చాలా కొత్త విషయం మీరు ఏదో చెప్తాం అనుకున్నాం ఎఫెసీలాగా ఎఫెసీలు కొత్త విషయాలు వింటూ ఎందును కొత్త విషయాలు చూచుట ఎందును చెప్పుట ఎందును ఉపదేశించుట ఎందును మాత్రమే కాలం గడిపారట అలాగే అనుకున్నాం తీరా చూస్తే ఎంత మెసేజ్ చెప్పి మీరు చెప్తుంది భయభక్తులని అనుకున్నా ఓ యు నో వెరీ వెల్ స్వర్స్ అనుకోవచ్చు కానీ పిల్లర ఎంతవరకు సాధకం చేసుకున్నాం నిత్యము మీరు ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి యోబు గురించి దేవుడు చెప్తాడు పరిశుద్ధాత్మ లేఖనంలో చెప్తాడు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును సజ్జించినవాడు అంటాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమే అని యోబు సాక్ష్యం పొందుకున్నాడు చెడుతనమును సజ్జించడం భయభక్తులు కావడం అంటే ఏంటి అంటే చెడుతనమును సజ్జించాలి యెహోవా యందు భయభక్తులు కలగాలంటే చెడుతనమును సజ్జించుటయే అనుకో చోట ఉంటుంది కనుక నా దేవుని ప్రియులారా ఈ తలంపులలో మానవుల చెడుతనం గొప్పది తలంపులలో ఊహ చెడ్డది కాబట్టి చెడ్డది కాబట్టి ఈ చెడుతనం గొప్పదైపోతుంది ఇప్పుడు నువ్వు భయభక్తులు ఈ తలంపులు ఊహ పోగొట్టుకునే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఈ చెడుతనం విసర్జిస్తే అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు పోతావు కనుక నా దేవుని ప్రియులారా యోబు గొప్పవాడిగా ఉన్నాడు యోబును నా సేవకుడైన యోబును చుచితివా అన్నాడు మూడు సార్లు చెప్పాడు యోబు భయభక్తులు కలిగిన వాడు అని ఇంకా ఎంతోమంది ఉన్నారు భయభక్తులు కలిగిన వారు ఓపద్య అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు కనబడతాడంటే ఓపద్య పత్రిక రాసిన కాదండి ఈ ఓపద్య అక్కడ కనబడతాడండి అంటే అక్కడ ఏలియా కాలంలో కనబడతాడు ఏలియా ఆహాబుకు కనబడకుండా ఆహాబు ఏలియా కోసం వెతుకుతూ ఉంటాడు ఏలియా ఎక్కడో ఉంటాడు ఏలియా ఆహాబు ఒక చోటకే ఆహాబు పనోడి ఓపద్య ఆహాబు పర్యాతని ఓపద్య ఈ ఓపద్యం ఒక చోటకి ఏలియా కనబడతాడు అని చెప్పని పంపేస్తాడు ఈ ఓపద్య వెళ్తున్న దారిలో ఏలియా వచ్చి కనబడి ఓపద్యకి ఓపద్య ఆగు నువ్వు ఎత్తుతున్న ఏలియా నేనే అని చెప్పి మాట అయ్యా వందనాలండి నువ్వు వెళ్ళి ఆహాబుకి ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పు అన్నాడు అయ్యా మీరు దేవుని ప్రవక్త నేను బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడను అనే మాట అంటాడు అక్కడ నేను బాల్యమునుడు చిన్నప్పటి నుంచి దేవుని ఏదో దుష్టుని దగ్గర ఆహాబు దగ్గర చేస్తున్నాడు కదా వీడు ఆహాబు దగ్గర పనోడీడు ఆ రాజ్యంలో పనోడు ఈడు చెడ్డోడు అనుకుంటారేమో మీరు ఈడు కూడా ఎల్లప్పుడూ ఆహాబులో చెడుతనం చేస్తాడు అనుకుంటున్నారేమో నేను బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడను సార్ మీకు ఒక విషయం తెలుసా ఆహాబు యెజెబెలు బయలుదేవతలను చంపుతూ ఉంటుంటే యావ దేశం మంది చెప్పిన గుహలో దాచి అలా రెండు బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్నాను యాభ దేశం మందిని గుహల్లో దాచి వారికి ఆహారము ఇటువంటి కరువు కాలంలో ఏమీ దొరకని సమయంలో వారికి అన్ని ఎత్తి పోషిస్తున్నాను సార్ నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడను మీరేమో ఆహాబు మిమ్మల్ని చంపడానికి ఎదుగుతుంటే మీరేమో నేను ఇక్కడ ఉన్నానని చెప్పమంటున్నారు నేను వెళ్ళి చెబుతాను నాయన ఆహాబా అక్కడ ఏలియన్ చూశానని చెప్తాను నువ్వేమో దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న మనుషుడువి నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు నేను ఇలాగెళ్ళి రాజుకు చెప్పి లోపల నిన్ను దేవుని ఆత్మ ఎక్కడికో తీసుకుపోతుంది అప్పుడు నాతో పరతకలాడుతున్నావరా అని చెప్పి రాజు నన్ను శిక్షిస్తాడు అయ్యా అంటున్నాడు లుక్ అట్ ద బిలీఫ్ ఆయన విశ్వాసం చూడండి నువ్వు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నావని ఏలియాను గుర్తుపట్టాడు నేను బాల్యము నుండి దేవుని భయభక్తులు కానీ తన విశ్వాసం చెప్తున్నాడు ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెబితే అది దేవుని దృష్టి చెడ్డదైతే దేవుని అక్కడికి తీసుకుపోతే ఏదో రాజు దగ్గర బహుమానం వస్తుందని నేను ఏదో ఉన్న మాట చెప్తే దెబ్బ అయిపోతానేమో నువ్వు చెప్పినట్టు అని ఎంత ముందు చూపుగా అతను ప్రవర్తిస్తున్నాడో చూడండి లేదు 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 నువ్వు ఇంకా ఇబ్బంది ఏం కలగదని ఏలియ చెప్తున్నాడు కనుక నా దేవుని ఓ బాధ్య ఈయన చాలామందికి తక్కువ మందికి తెలుసు బైబిల్ ఈయన దేవుని ఎందు భయభక్తులు నిలిపినవాడు ఇంకా ఎవరున్నారని ఇంకా చాలామంది ఉన్నారండి అనన్య అనే మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని స్పష్టంగా రాయబడింది లేఖనంలో ఈ అనన్య అనే మనుషుడు అటండి అందరికంటే ఎక్కువగా అయ్యి బాబోయ్ ఆ మాట కరెక్ట్గా ఉంది బైబిల్లో అందరికంటే ఎక్కువగా భయభక్తు శ్రీకరణ వారిలో యోహానంత గొప్పోడు లేడు అని అలాగన్నాడు సులోమన్ అంత జ్ఞానం ముందు కానీ వెనకాల కానీ అలాగన్నాడు అనన్య గురించి ఒక్క మాట ఏమన్నా ఇంకా మరి అనన్య ఏం చేసాడో లేదు బైబిల్లో ఈ విషయం కోసం మనం పరలోకంలో అడగలం నాయన అనన్య గురించి అందరికంటే ఎక్కువ భయభక్తులు అన్నో ఆ ఒక్క మాట ఏమంది ఏంటి అంటే అప్పుడు ఆ విషయం సాక్ష్యం అక్కడ చెప్తాడు
కనుక నా దేవుని ప్రియుడు హనన్య అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. ఇలాగనే ఎంతో మంది ఉన్నారు పిల్లలు. నోవాహు చెడుతనమును విసర్జించి నోవాహు చెడ్డమైన చెడ్డతరంలో నీవే దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు నిలిపిన వాడు అన్నారు. కనుక నిత్యము భయభక్తులు నిలపగలిగితే మనము చెడుతనమును విసర్జించగలం. నిత్యము భయభక్తులు నిలపాలి. ఇంకేం చేయాలండి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని ఆజ్ఞలను విధులను అనుసరి. నేను ఓన్లీ ఇప్పుడు ప్రతి మెసేజ్లో కూడా అండి నేను కీ పాయింట్స్ ఇచ్చి వదిలేస్తానండి మీకు. జస్ట్ ఇంట్రొడక్షన్ అవుట్లైన్ చెప్పేసి వదిలేస్తున్నాను. లేకపోతే ఒక్కొక్క ప్రసంగం గంటన్నర రెండు గంటలు చెప్పాల్సిందే. కానీ ఈ యొక్క సినారియోని మీకు చూపించి ఇది మ్యాటర్ అని చెప్తే ఇంకా మీరు దాంట్లో వెతుక్కోవచ్చు. ఇంకా దేవుడు మీకు పరిశుద్ధాత్ముడు మీరు అలాగే అంత శోధనాత్మకంగా వింటే నేర్చుకోవాలని ఆశతో వింటే ఇంకా దేవుడు మిమ్మల్ని లోపలికి నడిపిస్తాడు. కనుక నా దేవుని పిల్లరా వీరు ఎల్లప్పుడూ భయభక్తులతో కలిగి ఉండమని చెప్తుంది. ఇంకా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి, ఎల్లప్పుడూ దేవుని విధులను అనుసరించి బ్రతకాలి అనే మాట మనం చూస్తాం. ఏమండి, కాబట్టి నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గాయకొనాలి, ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇందాక చెప్పిన భక్తుల జాబితాలో చెప్పినట్టుగా ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను దేవుని విధులను గైకుని నడుచుకోవాలి. ఎందుకండి దేవుని ఆజ్ఞలు దేవుని విధులను గైకుని నడుచుకోవాలంటే దేవుని ఆజ్ఞలు ఉంటే కట్టు ఉంటుంది. దేవోక్తి లేని ఎడల్లా జనులు కట్టు లేక తిరుగుదురు. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ ఆర్ ఫెరిష్డ్ అన్నాడు ఇంగ్లీష్ బైబుల్. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు. దేవోక్తి ఉంటే కట్టు కలిగి ఉంటారు, క్రమం కలిగి ఉంటారు. అందుకే ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, దేవుని విధులను అనుసరించి నడుచుకోవాలి, ఎల్లప్పుడూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కుమార్ చెప్పిన ప్రసంగిది ప్రీచర్ ఏం చెప్పాడో తెలుసా? భూమి మీద మొత్తం అంతా గమనించేశాడు ఆయన. భూమి మీద మొత్తం అంతా చదివేసాడు. అన్ని పుస్తకాలు చదివి చదివి అని అంటున్నాడు. ఇదంతా విన్న తర్వాత తిరిగిన ఫలితార్థం మీద అంతా వినేసాను, అంతా చూసేసాను, అంతా గమనించాను దేవుడిచ్చిన జ్ఞానం బట్టి. ఇప్పుడు తేలిన ఫలితార్థం మీద ఫైనల్గా నాకు తెలిసిన స్టేట్మెంట్ మీకు చెప్పేస్తున్నాను. ఏంటంటే ఫైనల్ స్టేట్మెంట్ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలను మానవ కోటికి ఇది ఏ విధి అని తేల్చేశాడు. కనుక పిల్లరా ఇంకా ఫైనల్గా ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటయ్యా అంటే దేవుని ఆజ్ఞలు దేవుని అనుసరణలు దేవుని కట్టడలు అనుసరించి నడుచుకోవడమే మానవునికి విధి. ఎల్లప్పుడూ అట్లా ఉండాలి, ఎల్లప్పుడూ అలా ఉండాలి. ఎవరైతే ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని దేవుని మాటలను ధ్యానం చేస్తూ ఉంటారో వారిలో చెడుతనం వెలుబడి చేయదు. వారి తలంపులలో ఊహ మంచిగా మారిపోతుంది. వారు మారు మనసు అనుభవంలోకి వస్తారు, రూపాంతరము చెందుతారు. అదే మాట రోమిలకు రాసిన పత్రికల్లో ఉంటుంది. ఏమండి, వారు ఎప్పుడైతే ప్రభు కోసం నువ్వు ఆలోచిస్తావో, ప్రభు తపన కోసం నువ్వు ఆలోచిస్తావో, పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచన వస్తాదో, నేను ముష్కరుడును నేను చెడ్డవాడును అని ఎప్పుడైతే తెలిసి నువ్వు చేదన సంస్కారం చేసుకుంటావో, నా హృదయం చెడ్డది అని నువ్వు గ్రహించి నువ్వు చేదన సంస్కారం చేసుకుంటావో, ప్రభుత్వ పశ్చాత్తాపం పడతావో, అప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడతావు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఆశ కలిగిస్తాడు. కాబట్టి నీ మనస్సు మారి రూపాంతరం అవుతుంది అన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఆ రూపాంతరములకు మనం వెళ్ళిపోతాం. ఈ చెడ్డదైన మనస్సు ఎప్పుడు తలంపులు, ఈ హృదయం చెడు తలంపులు తలంచే హృదయం రూపాంతరము పొందండి అన్నాడు. ఎలా పొందండి అంటే ఇలాగన పొందండి, పశ్చాత్తాపం పొందండి, చేదన సంస్కారం చేసుకోనండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి, ఎదిరించకండి, ఆహ్వానించండి. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే ఆయన నీ మీదకు వచ్చి పాపమును గూర్చు నీతిని గూర్చు దేవుని తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అరే నువ్వు ఇట్లాంటి పాపంలో బతికేస్తు అది పాపం, ఇదిగో పాపానికి తీర్పు ఉందరో, ఇది తీర్పు, ఇదిగో ఇది దేవుని నీతి. ఆ పాపముని తీర్పుని రక్షించబడాలంటే నజరేయుడైన యేసు పరిశుద్ధుడైన యేసు నీ కోసం వచ్చాడు. ఆయన దేవుని నీతి, ఇదిగో దేవుని నీతి, ఇదిగో ఇదిగో తీర్పు, అదిగో ఇదిగో పాపం, ఇదిగో అని మూడిటి కోసం ఒప్పింపజేస్తాడు, మూడిటిని చూపిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించిన కొలతో నువ్వు సమాధాన పడితే అప్పుడు నీ మనస్సు మారి రూపాంతరం చెంది ఎల్లప్పుడు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవడానికి ఇష్టపడతావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా దేవుని పిల్లరా ఇలా హౌ ఆర్ వి ఆల్వేస్, హౌ ఆర్ యు ఆల్వేస్, ఎల్లప్పుడు మీరు ఎట్లా ఉంటున్నారు?
ఎల్లప్పుడూ మీరు అట్లా ఉంటారు. ఇలాగ ఎన్నో విషయాలు ఇంకా ఎలాగ ఉండాలి అంటే ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనే మాట ఉంటుంది బైబిల్లో. ఎల్లప్పుడూ స్తుతి యాగం, దేవునికి స్తుతి యాగం చేయాలండి. ఎల్లప్పుడూ స్తుతి యాగం, ఓన్లీ అవుట్లైన్సే మీకు ఇస్తున్నాను సుమా, ఎల్లప్పుడూ స్తుతి యాగం. ఇదే మాటను ఎల్లప్పుడూ దేవునికి యేసునామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ సంతోషము గలవారై ఉండండి అంటాడు. ఎల్లప్పుడూ జాయ్, ఇసురోమంటూ కూర్చోకండి. దేవుని సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నీడే యేసు నొద్దకు రమ్ము అని నువ్వు పాడగలగాలి. ఇసురో మనకు బాబు యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే ఎప్పుడు ఈసు ప్రపంచంలో దుఃఖవంతుడి ముఖంలో కనబడద్ది అని అనుకోలే ఉండకూడదు. ముఖం కలగా నవ్వుతూ అందుకే అన్నాడు, మేము దరిద్రులమై ఉండి ధనవంత వల్లే ఉంటుంది అన్నాడు. మేము మరణానుభవాన్ని మోస్తున్నాం, మరణానుభవాన్ని మోస్తూ క్రీస్తు యొక్క మరణానుభవాన్ని మోస్తూ ఎల్లప్పుడూ జీవము కలిగిన వాడినే ఉంటున్నాను అన్నాడు పౌలు గారు. ఏమండి, కనుక నా దేవుని పిల్లరా, శ్రమంలో ఉన్నాం అయినా సంతోషంలో ఉన్నట్టుగా ఉంటున్నాం అంటున్నాడు. కనుక నా దేవుని పిల్లరా, దేవునిలో ఉంటే ఆనందం, ఎల్లప్పుడూ సంతోషం, ఆనందించుడి మరలా చెప్పుతున్నావు, ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్తున్నాడు. కనుక నా దేవుని పిల్లరా, ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుత్యాగం చెల్లించాలి. ఇంకో విషయం తెలుసా, పౌలు గారి గొప్ప విషయం ఏంటంటే, పౌలు గారి యొక్క విశ్వాసంలో గొప్ప మైండ్ ఏంటంటే, అతని విశ్వాసంలో పరిమితుల్లో గొప్ప భాగం ఏంటంటే, ఆయన అంటాడు మీకు కలిగిన కృప చూచి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. మీకు కలిగిన కృప చూచి, ఆ విషయంలో వారి సంఘస్థులకి కలిగిన కృప చూసాడు, సహోదరులకి కలిగిన కృప చూసాటండి. పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడంట. ఇప్పుడు మనుషులు ఎక్కువన్నారంటే మనకు కలిగిన వాటిని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దుస్థితిలో ఉన్నారు. మనకు కలిగిన వాటిని బట్టే, ఇప్పుడు మనకు కలిగిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెల్లించమని లేఖనం చెప్తుంది. మనకు కలిగి ఉన్న వాటిని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, మీకు కలిగిన కృప చూసి, ఇతరులకు సహోదరులకు కలిగిన కృప చూసి నేను పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ భావం ఎవరు చెప్పగలరండి? ఎంత భక్తి కలిగిన వారైనా సరే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నవాడే కానీ అందరూ బాగుండాలి, నాకన్నా బాగుండాలి అన్నవాడు చాలా తక్కువ. ఆ జాబితాలో పౌలు గారు అందరూ బాగుండాలి, నాకన్నా బాగుండాలి, మీకు కలిగిన కృప చూసి ఎవరైనా అంత, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయ అని మీటింగ్ పెట్టి భోజనాలు పెడతాడు. అదే తోటి సహోదరుడికి ఎవరైనా మేలు కలిగితే ఆ ఉద్యమం ఉండదు. ఎందుకంటే నీ ఇంట్లో కూడా కదా, నీ సహోదరుడే కదా, మనం అందరం ఒక తండ్రి బిడ్డలమే కదా అని ఆలోచన ఉండదు. వాళ్ళకి ఇచ్చేసిన దానే ఇష్టం అంటే అడతాడు పేసు. కానీ పౌలు గారి తత్వం అలాంటిది కాదు, మీకు కలిగిన కృప చూసి మిమ్మల్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచ్చు. ఇదంతా కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా కొలదండి, దేవుడు నేర్పుతున్న పాఠాలు. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తా, అందరిని ఒకలాగా ప్రేమించగలం. కనుక నా దేవుని ఇంకా ఎలా ఉందంటే, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. హౌ ఆర్ వి ఆల్వేస్? ఎల్లప్పుడూ మెలకువగా. అక్కడ క్రీతీయులు ఎలాగ ఉన్నారంటే అండి, సోమరిపోతులు ఎలా ఉన్నాయి. ఎన్నో మాటలు ఉన్నాయి కానీ మెట్టుకు మీకు ఉపదేశం అర్థమయ్యింది కనుక మీరు ధ్యానం చేయండి. ఎన్నో మాటలు ఉన్నాయి. ఏమండి, ఈ క్రీతీయులు ఎల్లప్పుడూ తిండిపోతులుగా ఉన్నారు, సోమరిపోతులుగా ఉన్నారు, దుష్టమృగాల అబద్ధికుల్లాగా ఉన్నారు, భక్తిహీనులు మా నిశ్చిందగా వారిని ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఆనాడు పితరులు ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మ నిద్రించారు. ఎల్లప్పుడూ ఇలాగే ఎల్లప్పుడూ నువ్వు ఆ జాబితాలో ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మరి ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులుగానే ఉండు, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని, ఇదే మానవులకి సమస్త కోటికి విధి కాబట్టి నువ్వు దేవుని విధులను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండు. ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించు, స్తుతియాగం చేయి, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నీకు కలిగిన కృపణ గురించి, ఇతరులకు కలిగిన కృపణ గురించి ఆనందగానాల పాడు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయి, సంతోషముతో ప్రార్థన చేయి అని కూడా ఉంటుంది బైబిల్లో. ఏమండి, సంతోషముతో ప్రార్థన చేయి, మేలైన వాటిని చేపెట్టు అని తెలుసుకోవడం రాసిన పత్రికలో చెప్తాడు. కనుక నా దేవుని పిల్లల, హౌ ఆర్ వి ఆల్వేస్, హౌ ఆర్ యూ ఆల్వేస్ అని పరిశుద్ధాత్మలు అడుగుతున్నాడు. నేను మీ లోకట చెప్పిన ఆ వీడియోస్ను బట్టి ఇది మీకు సీక్వెల్ అనమాట, దానిలో భాగంగా. ఎందుకంటే ఉపదేశ సారం ఒకటే, ఉపదేశ బైబిల్ అంతా కూడా మీరు ఏ వచనం తీసుకున్నా సరే ఉపదేశ సారం ఒకటే, నిష్కపటమైన హృదయం, పవిత్ర ప్రేమ ఇది చెప్తాడు.
వచ్చే జ్యూస్ ఒకటే. అందుకే కనుక నా దేవుని పిల్లారా, మీరు ఈ విషయాలను గమనించి దేవుని సన్నిధుల్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఎప్పుడు ఎలా ఉంటున్నాం అని ఆలోచన చేసుకుని ఈ సంకుచితమైన కాలంలో, మనకు పరిమితమైన కాలంలో, మనం ఎప్పుడు మనం వెళ్ళిపోతాం తెలియని కాలంలో మనం మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో ఎల్లప్పుడూ ఇప్పుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించి క్షేమంతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. రైతులారా.